నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ 3వ తారీఖు అంటే నిన్న పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చాయి 4 రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రుల ఎంపికలో అధిష్టానం తల మునకలైంది ఇక మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆధిక్యంలో ఉంది ఏ పార్టీ అవసరం లేకుండా మెజార్టీ కూడా సాధించింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజీనామా లేఖ అందించి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి సారథ్యంలో ఏర్పడబోతోంది ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఒకవేళ ఉంటే ఎంతమంది ఉంటారు స్పీకర్గా ఎవరుండబోతున్నారు మరి సామాజిక సమీకరణాలేంటి ఎవరెవరు మంత్రివర్గంలో ఉండబోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటి వరకు అంటే 1 గంట వరకు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగాను రాజభవన్కి అధికార సమాచారం ఇచ్చినట్టుగాను అక్కడ పూలదండలతో సహా అన్ని హంగులు సమకూర్చినట్టుగాను 8:15 ముఖ్యమంత్రితో పాటు మరో 2 డిప్యూటీ ముఖ్యమంత్రులు లేదా ముఖ్యమైన నాయకులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి ఆ వార్తలు మీరందరూ చూసే ఉంటారు కానీ ఉన్నట్టుండి ఇప్పుడు డీకే శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినట్టుగా సమాచారం పరిశీలకులంతా ఢిల్లీ వెళ్ళినట్టుగా సమాచారం మరి ఎంతసేపు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది సరే మిగతా రాష్ట్రాలు అలాగే ఉన్నాయా అనుకోవడానికి లేదు కదా మరి నిన్ననే 65 సీట్లతోటి ఒక సిపిఐ సీటు కూడా కలుపుకొని మీకు పూర్తిస్థాయి మెజార్టీ వచ్చింది కదా ఎవరిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందో ఎవరైతే పార్టీ నడిపించగలరో ఎవరైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరో ఈ పార్టీకి మీరు ఒక అంచనాకు వచ్చి ఉంటారు కదా ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మీకు అంచనా ఉండుంటుంది కదా మరి ఓవర్ టు ఢిల్లీ ఎందుకు అవుతోంది మరి ఎన్నికల సమయంలో కానీ అంతకుముందు కానీ భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రముఖ నాయకులందరూ కూడా ఏది కావాలన్నా ఢిల్లీ నుంచే కావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిర్ణయం కూడా ఢిల్లీ నుంచి రావాల్సిందే ఇక్కడ నిర్ణయాలు ఉండవు అని చెప్తే చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు కొట్టిపారేశారు అదంతా కూడా గత చరిత్ర ఇప్పుడు మారిపోయింది మా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడే లెజిస్లేచర్ పార్టీలో మెజార్టీ ఎవరనుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు వారే ప్రమాణ స్వీకారం చేస్తారు మేము ఢిల్లీ నుంచి ఆదేశాల కోసమో ఆజ్ఞ కోసమో వేచి ఉండాల్సిన అవసరం లేదు ఢిల్లీ అనేది మా కేంద్ర పార్టీ కార్యాలయం ఉంటుంది తప్ప అనుమతి తీసుకోము వారికి చెప్పి చేస్తాము అని చెప్పి కార్యకర్తలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు నాయకులు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు శ్రమ ఓడ్చిన కార్యకర్తలందరూ కూడా నిన్న ఈరోజు పూర్తి స్థాయిలో బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి రాబోతున్నామని ఎన్ని సంబరాలు చేసుకున్నారు ఎంత చేసుకున్నారు ఈరోజంతా కూడా చాలామంది ఫోన్ చేసి ప్రముఖ నాయకులు ఫోన్ చేసి సార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట కదా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందట కదా ఇవాళ కళ్ళు కాయలు కట్టి అంటారు చూడండి అలా నిమిషాలను లెక్క పెట్టుకొని పూర్తి స్థాయిలో కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు 8:15 మా ప్రభుత్వం రాబోతోంది ఆరు గ్యారంటీలు రేపో ఎల్లుండో చట్టబద్ధత ఇవ్వబోతున్నారు అన్నారు 1-2 రోజులు ఆలస్యమైనంత మాత్రాన కొంపలు మునిగేదేమీ లేదు అది అందరికీ తెలుసు కానీ శ్రమ ఓడ్చిన కార్యకర్తలు ముఖ్య నాయకులు ఎదురు చూస్తుంది రేపు ఎల్లుండి కోసం కాదు ఈరోజు గురించే ఇక్కడే కాంగ్రెస్ పార్టీ మార్చుకోవాలి ఏ నిర్ణయమన్నా తీసుకోండి ఎవరినైనా ముఖ్యమంత్రి ప్రకటించండి ఎవరినైనా మంత్రులుగా ప్రకటించండి ఎవరికి అభ్యంతరం లేదు రాజ్యాంగబద్ధంగా చేయండి కానీ ఢిల్లీలోనే నిర్ణయించుకుంటున్నట్టుగా ఢిల్లీ చెప్తేనే అవుతున్నట్టుగా ఏదైనా ఢిల్లీ అన్నట్టుగా ఏదైతే మీరు మూటగట్టుకుంటున్నారో అపవాదు దాని నుంచి తగ్గండి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోండి సరైన నిర్ణయాలు తీసుకోండి మీకోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం మీకోసం కష్టపడ్డ నాయకుల కోసం మీకోసం ప్రాణాలొడ్డి ఎదురొడ్డిన ప్రజల కోసం దయచేసి వారిని అవమానపరిచేలాగానో వారిని ఆలోచింపజేసేలాగానో వాళ్ళని వేచి చూసే ధోరణిలోనో మంచిది కాదు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోండి
కలిసికట్టుగా ఉండండి. ఇప్పుడే సీనియర్లు జూనియర్లు లేదా అనేది స్టార్ట్ అయినట్టుగా కొంత సమాచారం. కాంగ్రెస్ పార్టీ వృద్ధికి ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ 10 కాలాల పాటు బతకాలంటే పాత పద్ధతులు కట్టిపెట్టండి. ఇతర పార్టీలు ఏమైతే అనుసరిస్తున్నారో మీరు కూడా రండి. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోండి. ఏది చెప్పారో అది వెంటనే చేయండి. వార్ రూమ్ అనో ఇంకో రూమ్ అనో వాళ్ళు వీళ్ళు ఘర్షణ పడుతున్నారు, చర్చలు కొనసాగిస్తున్నారు, లేదా డిబేట్లు చేస్తున్నారు అనేది బయటికి మీరు ఒకటంటే బయట 10 వస్తుంటాయి, మీరు ఒకటి అనుకుంటే బయట 20 వస్తుంటాయి. కార్యకర్తలు అభిమానులు బాధపడేలాగా మీ ప్రవర్తన ఉండకూడదు సార్. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వెంటనే నిర్ణయించి ప్రమాణ స్వీకారం చేసి మీరన్న 6 గ్యారెంటీలు చట్టబద్ధం చేసి ప్రజల్లో శభాష్ అనిపించుకున్న రోజు నుంచి మీకు ఓట్లేసిన ప్రజలు, కష్టపడ్డ కార్యకర్తలు, పోలింగ్ బూత్ కార్యకర్తలు సంతోషపడతారు. వారిని మాత్రం ఇబ్బంది పెట్టడం కానీ వెయిట్ చేయించటం కానీ మంచిది కాదని మా అభిప్రాయం. ఆలోచించుకోవాల్సింది, ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఇక మీరే.